Hi friends, welcome to my channel Bhanu's Creative Ideas. Ela unnaru nenaithe baagunnanu. Ee roju recipe oka manchi vada ni chupistunnanu chudandi. Chaala baaguntai tasty ga. Daniki kavalsina ingredients pesara pappu ni oka ganta mundu nana pettukovala. Nana pettukoni vada poosukoni neeru lekunda ila kachabachaga paste chesukovala. Konni pesara pappu ni pakkana pettukovalandi manamu. Avi veyadam valana koncham crunchy crunchy ga untayi. Karivepaku sannaga mukkalu chesukoni అందులో వేసుకోవాలా. కొత్తిమీర, ఇంకా పుదీనా కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, జీలకర్రని ఇలా కచ్చబచ్చగా మనము పేస్ట్ చేసుకోవాలా. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలా, అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఒక చిటికెడు సోడా, ఒక 1/2 స్పూన్ పసుపు, ఇవన్నీ అందులో వేసుకోవాలా. ఒక 2 నుండి 3 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలా. కొంచెం దానికి తగిన సాల్ట్, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక పుదీనా అంటే మనకి కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి, అది మన ఇష్టము. ఇలా మంచిగా అన్ని కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ పిండి కొంచెం లూజ్గా ఉంటే కనుక కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఆ లోపు మనము ఆయిల్ని హీట్ చేసుకోవాలా. హీట్ అయ్యాక మనకి వడలు చేసుకుంటాం కదా, ఇప్పుడు ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆయిల్ పేపర్ మీదనే మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకొని మనం వడ చేసేలాగానే రౌండ్ షేప్లో చేసుకొని మనము హోల్ పెట్టుకోవాలి. మధ్యలో హోల్ పెట్టుకోవడం వలన వడ మంచిగా మిడిల్లో కూడా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనము వడలన్నీ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఈవినింగ్ స్నాక్స్ ఇట్లా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 20 to 30 మినిట్స్లో ఇవి అయిపోతుంది, మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మనం బయట కొనే వాటికన్నా ఇంట్లో చేసుకుని తినడం వలన మనకి హెల్త్కి కూడా మంచిది కదా. ఇప్పుడు అసలే కరోనా టైం వలన మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలండి. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి చట్నీ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మనం అన్ని స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదు. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా అండ్ క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా మనము లెమన్ అండ్ ఆనియన్స్తో కూడా మనము తినొచ్చు అండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇలా మంచి మంచి కరకరలాడే వడల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కింద నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.